మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని ముట్రాజ్పల్లి గ్రామంలో బుధవారం నాడు తెరాస పార్టీ సభ్యత్వం గ్రామ తెరాస అధ్యక్షుడు అజారుద్దీన్, ఉప సర్పంచు సాలే వెంకటేశం ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగౌడ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో క్రియాశీల సభ్యత్వం నమోదు 275, సాధారణ సభ్యత్వం నమోదు 250 మందిని నమోదు చేయడం జరిగింది అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గ్రామాలలో సభ్యత్వం తీసుకుంటున్నారని అన్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు బీమా కూడా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీపీ సున్నం సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కో ఆప్షన్ మెంబర్ మహమూద్, వార్డు మెంబర్స్ సుంచు కలబ్మ, కుమార్, నాని, డీసీసీబీ డైరెక్టర్ చాకలి నరసమ్మ, తెరాస సీనియర్ నాయకులు నుకా బాలరాజు, లింగంగౌడ్, చెన్నగౌడ్, మినాస్ పోచయ్య, యాదయ్య నారగౌడ్, యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు అషగౌడ్, జాఫర్ తదితరులు పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం చూసి, సంక్షేమ పథకాలు చూసి, మన మనరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం కానీ, మిగతా బడుగు బలైన వర్గాల ఆశజ్యోతిగా రాత్రి అనక పగలనక తన కృషి చేసి తన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే స్పందించడం వల్ల ఈరోజు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అంటే మంచిగా స్పందించి ఒక గ్రామంలో ఒక 10 బుక్కులు సభ్యత్వం అవుతుంది అనుకుంటే ఒక 20 బుక్కులు అయినా సరిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా గ్రామంలో ఉన్న మా కార్యకర్తలు అయినా, గ్రామంలో ఏదైతే ఎవరికైనా ఇబ్బందులు అయినా, ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ సమస్య పరిష్కరిస్తున్నారు కాబట్టి మాకు టీఆర్ఎస్ పార్టీతో మాకు కొన్ని లాభాలు పొందినాము. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా కేసీఆర్ గారు రైతే రాజా అనే విధంగా మా రైతులకు అన్ని విధాల సౌకర్యం కల్పించి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేస్తామని చెప్పి అందరికీ ముందు రావడము ఎంతో సంతోషకరమైన విషయము. అదేవిధంగా ముట్టాజ్పల్లి గ్రామంలో, ఒకటే గ్రామంలో ఈరోజు ఒక 40-45 బుక్కులు అంటే ఆల్మోస్ట్ 440 అంటే ఇంచుమించు 800 మంది సభ్యత్వం అంటే ఇక్కడ ఉన్న 80% మన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈ ముట్టాజ్పల్లెకు మొత్తం 40-45 సంవత్సరాలు పరిపాలించే రాని పనసు 6 సంవత్సరాలనే వచ్చి అంత డెవలప్ అయింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ముఖ్యమంత్రి గారు తన సావు దగ్గర సావు నోట్లకు పోయి తెలంగాణ సాధించడం అనేది ఒక గాంధీ, సెకండ్ గాంధీగా మనం పరిణమిస్తున్నారు మన తెలంగాణలో. అందుకనే తెలంగాణ గురించి తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఇంకా 10 ఏళ్ళ దాకా మన ముఖ్యమంత్రి ఉండాలి కేసీఆర్ గారు అని చెప్పి ప్రజలందరూ ఈ సభ్యత్వం ద్వారానే తెలుపుతున్నారు. అందుకనే ఈ సభ్యత్వం ముట్టాజ్పల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున చేసిన దానికి ఈ ముట్టాజ్పల్లి గ్రామ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ వెంకటేశం గారికి, అదేవిధంగా వైఎస్ ఎంపీపీ సతీష్ గారికి, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ బాలరాజు గారికి, అదేవిధంగా వార్డు మెంబర్లకు, అదేవిధంగా యూత్, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఎవరేమనుకోవద్దు, అందరికీ ఉన్న సభ్యులకు అందరికీ, ముట్టాజ్పల్లి గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ఈ సభ్యత్వం ఇంత పెద్ద ఎత్తున చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకేమైనా సభ్యత్వాలు ఉంటే కూడా అది తొందరగా ఇవ్వగలని చెప్పి కోరుకుంటూ, ఈ సభ్యత్వం నాకు ఈరోజు మీరు అందజేసిన దానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ ఇస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మదన్ రెడ్డి.